రీసైక్లింగ్ చేయొచ్చా? కార్యకర్తలు ఎంత ఒత్తిడి ఉందో మీరు అర్థం చేసుకోండి. నేను పోలీసులను తప్పు పట్టలేను, నాకు పోలీసులు సోదరులు, దాన్ని ఒత్తిడి చేస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంత వ్యవహరిస్తున్నారు? ఆయన కొట్టు చేస్తున్న పరిస్థితి అంటే ఇది అక్రమ నిర్మాణం అంటే ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అంటే అక్రమ నిర్మాణం, ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం. జీఓఎంఎస్ నెంబర్ 111 కు వ్యతిరేకంగా జన్వాడ విలేజ్ లో ఇవాళ చిన్న సముద్రం చెరువు ఇది జన్వాడలో. ఇక్కడ నుంచి పిరంగి కాలువ, ఈ కాలువ పోతుంది ఇక్కడ కందిపేటకు. ఇవాళ కాలువడు 111 జీవోలో నిర్మాణం కూడా జరగదు. అట్లాంటిది మూడు అంతస్తుల ఇంద్ర భవనం 25 కోట్లు వచ్చి కట్టాడు. 250 కోట్ల భూమికి 25 ఎకరాలకు. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు వివరిస్తామంటే పోలీసుల దాడి జరుగుతుంది. అయ్యా